హాయ్ మామా, కల్కి సినిమా చూసి వచ్చానరా. చిన్న డౌట్స్ ఉన్నాయి, కొంచెం క్లారిఫై చేస్తావా? ఏంటి డౌటా? ఏంటి ఆ డౌట్ మిత్రమా, చెప్పు. అశ్వత్థామకి కన్నకి రిలేషన్ ఏంటి? అసలు అమితాబ్ బచ్చన్, ప్రభాస్ అండ్ దీపికా పదుకొనే ఇవన్నీ ఏదైనా చెప్పు. ఎక్కడి నుంచి అయినా అడుగు, చెప్తా. చెప్పు చెప్పు, ఏంటి నీ డౌట్? ఏంటి నీ డౌట్? క్లారిఫికేషన్ అడుగు, ఐ మీన్ చెప్పు, నేను నీకు క్లారిటీ ఇస్తా. ఎందుకు ఆ డౌట్ ఏంటి మిత్రమా? అదే మామా, శంబల నుండి కాంప్లెక్స్కి వ్యాన్ నడుపుకుంటూ వస్తాడే పశుపతి. పశుపతి మనం చూసిన యూట్యూబ్లో అన్నీ చూస్తే కర్ణ గురించి, అశ్వత్థామ గురించి అన్నీ ఉన్నాయి. పశుపతి ఈయన గురించి ఎక్కడ చెప్పలేదే. ఇంతకీ పశుపతి గురించి నీకొచ్చిన డౌట్ ఏంటి మామ? అంటే కల్కి 800 ఇయర్స్ ప్లస్ ఫ్యూచర్ని చూపించారు కదా, అంటే అందులో ఉమెన్ ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ఉన్నాయా, క్యారీ చేయగలదా లేదా అనేది ఒక మిషన్తో డిటెక్ట్ చేస్తారు కదా మామ. అంత ఫాస్ట్ ఫార్వర్డ్ అన్నీ వచ్చేసాయి కదా. కానీ పశుపతి తలపైన బట్ట తల మాత్రం అప్పుడు కూడా క్యూర్ కనుక్కోలేదా మామ? అంటే ఆ టైంలో కూడా మన మగవాళ్ళకి బట్టతలతో బాధపడాల్సిందేనన్నమాట.